అందరికీ కూడా నమస్కారం అండి మీ చాలా మాస్టర్ నేను మీకు మంచి ఒక స్ఫూర్తి కలిగించేటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి అపర అన్నపూర్ణగా పేరు పొందినటువంటి ఆమె డొక్కా సీతమ్మ గారు చేసినటువంటి అన్నదానం గురించి ఆమె చేసినటువంటి సేవల గురించి ఒక చిన్న కథని చెబుతాను ఆమె గురించి నాకు తెలిసినంత విషయాన్ని చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా వినండి ఈ డొక్కా సీతమ్మ గారి గురించి చెప్తే డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలోని మండపాట అనేటువంటి గ్రామంలోని భవానీ శంకరం నరసమ్మ గారులకి జన్మించారు డొక్కా సీతమ్మ గారు పద్దెనిమిది వందల నలభై ఒకటో సంవత్సరంలో జన్మించారు ఈమె చిన్నప్పటి నుంచి కూడా దాన ధర్మాలు చేయడం అంటే బాగా అలవాటుగా నేర్చుకుని ఉన్నారండి ఇక్కడ ఈమెకి పెద్ద అయిన తర్వాత లంక గన్నవారానికి చెందినటువంటి ధనవంతుడైనటువంటి బాగా సంపన్నుడైనటువంటి భేద పండితుడైనటువంటి డొక్కా జోగయ్య గారితో ఈ సీతమ్మ గారికి వివాహం అనేది జరిగింది అప్పటి నుండి కూడా అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది అతిథులు సత్కారాలు చేస్తూనే ఉండేది భోజనాలు పెడుతూ ఉండేది మనకి ఒకరోజు ఏమిటంటే ఏంటంటే భక్తుల కోరికలను తీర్చేటువంటి దైవంగా ప్రసిద్ధి చెందినటువంటి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి దర్శనానికని ఈమె బయలుదేరారు బయలుదేరితే పడవ మీద వెళ్ళాలండి అక్కడికి బయలుదేరితే అక్కడ ఈమె పడవ ఎక్కుతూ ఉన్నారు ఇంకో పడవ దిగుతూ ఉన్నారు ఇంకో పెళ్లి బృందం అక్కడ పెళ్లి బృందంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ఉన్నారండి అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు అమ్మ ఆకలి నాన్న ఆకలి అంటూ ఉన్నారు పిల్లలు అందులో ఒక ఆమె పెద్ద ఆమె అన్నది మనకి ఇక్కడ దగ్గరలోనే ఒక సీతమ్మ గారి ఇల్లు ఉంది ధర్మశాస్త్రం లాంటిది అది అక్కడికి వెళితే కడుపు నిండా భోజనం తినవచ్చు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగిందండి కొద్దిగా ఓర్చుకోండి బాబు అని పిల్లలతో చెప్పిందండి ఆ మాటలు ఈమె లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి ప్రయాణమైనటువంటి ఈమె అని ఈమెనగా ఈ దొక్కా సేతమ్మ